हाय फ्रेंड्स वेलकम टू डीजी सेवा पे वीडियो नेन चूपे केवाईसी विधा चुस्काली कच्ची रिटेलर्स अलग पात वाले कंप्लीट चेयले केवाईसी विधा चुस्काली चूपना सो मुझे डीजी सेवा पे वेबसाइट डीजी सेवा पे डॉट को डॉट इन इकडन मोबाइल ऐप डाउनलोड ओके एंकंटे केवाईसी अभी ओनली मोबाइल ऐप अवेलेबल ओके सिस्टम నుండి కంప్లీట్ చేయాలంటే సిస్టం వెబ్ క్యామ్ ఉండాలి అది చాలా పెద్ద ప్రాసెస్ అందరికి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ లో మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఈజీగా కేవైసీ ని కంప్లీట్ చేయొచ్చు దాని తర్వాత మీరు యాస్ యూజువల్ గా మీరు సిస్టం లో కావాలంటే సిస్టం లో లాగిన్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకున్న దాని తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా యాప్ ఇన్స్టాల్ అయితే ఈ విధంగా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది లాగిన్ చేసుకుంటాం లాగిన్ చేసుకున్న దాని తర్వాత ఈ విధంగా మెసేజ్ వస్తుంది ప్లీజ్ కంప్లీట్ యువర్ కేవైసీ రిజెక్ట్ అని వచ్చిన వాళ్ళకి కూడా ఇలాగే వస్తుంది స్టార్ట్ కేవైసీ అని చెప్పేసి ఓకే దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది స్టార్ట్ కేవైసీ కొట్టాక వెరిఫై చేస్తారు వెరిఫికేషన్లో ఓటీపీ వస్తుంది ఓకే ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మళ్ళీ మెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది మెయిల్ది మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఓకే ఎందుకంటే కొంతమంది మెయిల్స్ వాడతారు వాడకపోవచ్చు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మొబైల్ వెరిఫికేషన్ ఇస్ కంపల్సరీ మెయిల్ మీకు స్కిప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది మెయిల్ ఓటీపీ కూడా వెరిఫై అయిన దాని తర్వాత మాక్సిమం మెయిల్ ఓటీపీ వెరిఫై చేసుకోండి ఓకే దాని తర్వాత యూజర్ కన్సెంట్ ఇవన్నీ వస్తాయి స్టార్ట్ కేవైసీ క్లిక్ చేయండి కింద ఈ విధంగా స్టార్ట్ కేవైసీ క్లిక్ చేస్తాం స్టార్ట్ కేవైసీ క్లిక్ చేసిన దాని తర్వాత ఇవన్నీ కూడా మూడు బ్లూ టిక్స్ రావాలి బ్లూ టిక్స్ పెట్టాలి మీరు ఇండియాలోనే ఉంటున్నట్టు ఫిజికల్గా ఇండియాలోనే ఉన్నట్టు మీ ఏజ్ 18 ఉన్నట్టు ఓకే దాని తర్వాత పాన్ వెరిఫికేషన్ అని అడుగుతుంది ఇక్కడ మీ పాన్ కార్డ్ ఫోటో అన్నది అప్లోడ్ చేయాలి ఓకే ఇక్కడ ప్రొసీడ్ టు క్యాప్చర్ ఐడి ఓకే ఇక్కడ చూడండి గైడ్ లైన్స్ ఇచ్చారు ఫోటో కొంచెం ఇట్ అవ్వకూడదు అట్ అవ్వకూడదు ఓకే మరీ దగ్గరగా ఉండకూడదు ఫ్లాష్ ఆన్ చేయకూడదు ఓకే ఈ విధంగా స్కాన్ చేస్తారు ఓకే ఇక్కడ చూడండి కరెక్ట్గా బాక్స్ ఫిట్ ఉండాలి బాక్స్ ఫిట్ ఉండి ఇంకో విషయం మీ ఆధార్ కార్డ్ కానీ ఈ పాన్ కార్డ్ కానీ ఏది కూడా లామినేట్ చేసి ఉండకూడదు నలగకూడదు దాని మీద ఎటువంటి మచ్చలు గిచ్చలు అలాంటివి ఏమి ఉండకూడదు ఎందుకంటే అవి ఏమన్నా ఉన్నా సరే సిస్టమ్ యొక్క ఏఐ దాన్ని యాక్సెప్ట్ చేయదు ఓకే అదొక ఇన్వాలిడ్ ప్రూఫ్ కింద ఉంటుంది ఓకే ఈ విధంగా మళ్ళీ అడుగుతుంది ఇదే ఫోటో యూజ్ చేసుకుంటారా లేదా రీటేక్ చేసుకుంటారా మీకు సాటిస్ఫైడ్ అంత క్లియర్గా ఉంది అంటే యూజ్ దిస్ ఫోటో కొట్టండి లేదంటే రీటేక్ కొట్టండి మళ్ళీ కొత్తగా ఫోటో తీసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు ఓకే దాని తర్వాత ఈ విధంగా లోడింగ్ వస్తుంది లోడింగ్ వచ్చిన దాని తర్వాత కిందన ఈ విధంగా పాన్ కార్డ్ నెంబర్ అది వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి వెరిఫై చేసుకుంటుంది వెరిఫై చేసిన దాని తర్వాత ఈ విధంగా ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయాలి ఇక్కడ ఓకే ఇక్కడ కూడా సేమ్ మెసేజ్ బాక్స్లో ఉండాలి అటు ఇటు తిరగకూడదు ఫ్లాష్ ఉండకూడదు చాలామంది ఏంటంటే పేపర్ మీద ఉన్న ఆధారు నలిగిపోయిన ఆధారు లేదంటే లామినేట్ చేసి ఉన్నవి తీసుకుంటారు అప్పుడు మీకు ఆధార్ యాక్సెప్ట్ చేయదు ఓకే ఇది చూడండి ఈ విధంగా బాక్స్ దూరంగా పెట్టి తీయడాలు ఇలా జరగకూడదు ఓకే రీటేక్ చేసుకొని మళ్ళీ ఫోటో దగ్గర పెట్టి క్లారిటీగా వచ్చి చూసి దాని తర్వాత మీరు చేసుకోవాలి ఓకే అది అయిపోయిన దాని తర్వాత యూజ్ దిస్ ఫోటో కొడతారు అప్లోడ్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాలి ఓకే బ్యాక్ సైడ్ ఫోటో అప్లోడ్ చేసిన దాని తర్వాత ఈ విధంగా చూపిస్తుంది కిందన పేరు వస్తుంది ఆధార్ నెంబర్ అన్నీ వస్తాయి దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా నార్మల్గా డిస్ప్లే వస్తుంది నెక్స్ట్ క్లిక్ చేస్తారు ఇప్పుడు మీ సెల్ఫీ తీసుకోవాలి చూడండి బ్రైట్ లైట్ నో గ్లాసెస్ నో హ్యాట్ హ్యాట్ పెట్టుకోకూడదు గ్లాసెస్ పెట్టుకోకూడదు బ్రైట్ లైట్ అంటే ఎక్కడ బయటికి వెళ్ళి తీసుకోండి ఓకే ఇంట్లో ఉండే ఆ చీకట్లో తీసుకునే విధంగా కన్నా బయటికి వెళ్ళి నించొని క్లియర్గా ఫోటో తీసుకోండి ఇక్కడ ఇంకో విషయం ఆధార్ చాలామంది అప్డేట్ చేసుకోరు ఫోటో కానీ ఏదో అప్డేట్ చేసుకోరు పాత ఫోటోలు ఉంటాయి ఓకే అలాంటి టైంలో మీరు ట్రై చేసినప్పుడు సెల్ఫీ క్యాప్చర్ కాదు ఓకే మీరేం చేయాలి ఆధార్ని అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అప్డేట్ చేసుకొని దాని తర్వాత ట్రై చేయండి ఇప్పుడు చిన్నప్పుడు ఫోటో పెట్టి ఇప్పుడు ఫోటో పెడితే ఏంటంటే ఏఐ దాన్ని మ్యాచ్ చేసుకోదు ఓకే ఎందుకంటే క్రాస్ మ్యాచింగ్ అవుతుంది సిస్టమ్ చేసుకుంటుంది ఆ పాత ఫోటో పెట్టి ఈ కొత్త సెల్ఫీ మీరు పెట్టారంటే యాక్సెప్ట్ చేయదు ఓకే ఈ విధంగా రెడ్గా చూపిస్తుంది మీ సెల్ఫీ కానీ యాక్సెప్ట్ చేయకపోతే
కరెక్ట్గా పెట్టుకుంటే మీకు గ్రీన్ వస్తుంది, గ్రీన్ వచ్చాక మీకు క్యాప్చర్ అవుతుంది, లేకపోతే క్యాప్చర్ అవ్వదు. అదేవిందా, దాని తర్వాత దీన్ని ఫోటో తీసుకున్నాక ప్రాసెసింగ్ అవుతుంది, వెరిఫై చేసుకుంటుంది మీ ఆధార్ కార్డుతో. చూసారు కదా, అది ఓకే అయిన దాని తర్వాత నెక్స్ట్ కొడితే మీకు ఇది షాప్ ఇమేజ్ అని ఇవన్నీ కూడా వస్తాయి. షాప్ ఇమేజ్ దగ్గర మీరు ఏం అప్లోడ్ చేస్తారు, మీ హౌస్ ఇమేజ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బయటకు వచ్చి మీరు ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో మీ హౌస్ ఫోటో క్లియర్గా తీసి పెట్టండి. ఓకే, ఈ విధంగా హౌస్ ఫోటో పెట్టి సేవ్ చేసుకొని కావాలంటే క్రాపింగ్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు, జూమిన్ చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం సైడ్కి తిప్పుకోవచ్చు ఈ యారో మార్క్ సర్కిల్ యూజ్ చేసుకొని. ఇది ఓకే చేసి టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్నాక ఈ విధంగా ఇమేజ్ అది చూపిస్తుంది. కింద మీ పేరు ఉంటుంది, షాప్ నేమ్ మీకు షాప్ ఉంటే షాప్ నేమ్ పెట్టుకోండి, లేదంటే నార్మల్ మీ పేరే పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత షాప్ అడ్రస్ అడుగుతుంది. ఓకే, షాప్ అడ్రస్ ఇప్పుడు నేను ఇది ఒక దగ్గరుండి చేస్తున్నాను. ఓకే, ఈ ఇమేజ్ ఒక దగ్గరుండి నేను చేశాను, ఆధార్లో నాకు వేరే అడ్రస్ ఉంది, నేను అక్కడ లేను. డిఫాల్ట్గా ఆధార్ అడ్రస్ మ్యాచ్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ అప్పుడు ఏం చేస్తారు, షాప్ నేమ్ కొట్టి షాప్ అడ్రస్, నేను ఎక్కడి నుంచి అయితే అప్లోడ్ చేస్తున్నానో నా షాప్ ఎక్కడుందో ఆ అడ్రస్ పెట్టుకుంటాం. ఓకే, కొంతమంది ఆధార్లో ఉన్న అడ్రస్లో ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఏ అడ్రస్ నుంచి అప్లోడ్ చేస్తున్నారో ఆ అడ్రస్ అప్లోడ్ చేస్తేనే కేవైసీ అవుతుంది, ఎందుకంటే ఇది జియో ట్యాగ్డ్ ఇమేజ్, మీరు ఏ ప్లేస్ నుంచి తీసారన్నది ఇక్కడ అది వెరిఫై చేసుకుంటుంది. ఓకే, షాప్ ఇమేజ్ పిన్ కోడ్ కొట్టగానే షాప్ ఇమేజ్ పిన్ కోడ్ అన్నీ కొడతారు. ఓకే, మీది సేమ్ అడ్రస్ ఆధార్లో ఉన్న అడ్రస్లోనే మీరు రన్ చేసుకున్నారు అంటే మీ ఇంటి నుంచే చేసుకుంటున్నారు అనుకోండి, సేమ్ అడ్రస్ టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్గానే పెట్టాలి. జిఎస్టీ నెంబర్ అని వచ్చింది చూస్తారా, జిఎస్టీ నెంబర్ అవసరం లేదు. నార్మల్గా మీరు ఇండివిజువల్ పర్సన్గా వర్క్ చేస్తున్నప్పుడు జిఎస్టీ నెంబర్ అవసరం లేదు, దాన్ని అలా వదిలేయచ్చు. యాన్యువల్ ఇన్కమ్ బిలో 10 lakhs, అబౌ 10 lakhs సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, దాని తర్వాత కింద అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటారు, కరెక్ట్గా లేకపోతే కరెక్ట్ అడ్రస్ టైప్ చేసి అప్పుడు నెక్స్ట్ కొట్టండి. ఓకే, దాని తర్వాత చెక్కింగ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఈ విధంగా లోడ్ అవుతుంది. ఓకే, పాన్ ఇమేజ్ అప్లోడ్ అవుద్ది, దాని తర్వాత ఆధార్ ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ అవుతాయి. కింద చూడండి, అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, ఆధార్ అప్లోడెడ్, బ్యాక్ ఆధార్ అప్లోడెడ్, సెల్ఫీ ఇమేజ్ అప్లోడెడ్. ఓకే, ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా జియో ట్యాగ్డ్ ఇమేజ్ అప్లోడెడ్. జియో ట్యాగ్డ్ అంటే మీరు ఏ లొకేషన్లో తీసారో దాని లొకేషన్ అది అప్లోడ్ చేసుకుంటుంది, అందుకే నేను అడ్రస్ కరెక్ట్గా పెట్టమన్నాను అక్కడ. ఓకే, లోడింగ్ అంతా అయిపోయి ఈ విధంగా కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఓకేనా, సో ఇది ఈ విధంగా మీరు కేవైసీని అనేది సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేస్తే మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా కేవైసీ అనేది యాక్సెప్ట్ అవుతుంది, మీ ట్రాన్సాక్షన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది అన్నది ఉండదు.